స్పిరిచువాలిటీ అన్నది మీ లైఫ్కి ఎలా ఉపయోగపడిందని మీరు అనుకుంటున్నారు? స్పిరిచువాలిటీ అనేది నా లైఫ్లో ఎలా ఉపయోగపడిందంటే, చాలా హ్యాపీగా ఉండడానికి, ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి. ఫ్రెండ్షిప్ పెంచుకోవడం అంటే మళ్ళీ ఇఫ్ యు బ్రింగ్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ పెంచుకోవాలంటే క్లబ్కి వెళ్ళొచ్చు, లేదా ఎక్కడికైనా వెళ్ళచ్చు, క్లబ్లో వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు. అవును, ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ పర్సన్ యుల్ గో ఎనీవేర్. ఓకే, ఇక్కడికే వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు అనేసి రియల్ స్పిరిచువల్ పర్సన్కి భావాలు ఉండవు. నేను గుడికే వెళ్తాను, వెళ్తేనే మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడను, వాళ్ళు నెగటివ్ పీపుల్, వీళ్ళు పాజిటివ్ పీపుల్, ఇలాంటివి ఏమి స్పిరిచువల్గా ఎదిగే కొద్దీ ఈ భావాలన్నీ పోతాయి. అందరూ ఒకటే, ఈ యూనివర్స్ అంతా ఒకటే. ఓకే, ఈ యూనివర్స్లో ఉండేవాళ్ళంతా ఒక తల్లిదండ్రులు బిడ్డలే అనేసి ఒక భావం వస్తుంది. ఓకే, అప్పుడు నీకు గుడ్ బ్యాడ్ ఇవన్నీ ఫీలింగ్స్ పోతాయి. రైట్. ఫస్ట్ మీ స్పిరిచువల్ జర్నీ ఎస్ఎస్వైతో స్టార్ట్ అయింది, సిద్ధ సమాధి యోగ కోర్సు. మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి ఎస్ఎస్వై, మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసుకున్నాయి? ఒకటి, అక్కడ బేసిక్ ఈవెన్ స్పిరిచువల్గా రెండు ఉంటాయి. ఎనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో, స్పిరిచువాలిటీలో పుస్తకాల్లో చదువుతున్నప్పుడు ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ, లవ్, కంపాషన్, ఎంపతి, ఇవన్నీ పాజిటివ్ క్వాలిటీస్ గురించి చెప్తూ ఉంటారు. నెగిటివ్ క్వాలిటీస్ వచ్చినప్పుడు జెలసీ, హేట్రెడ్, యాంగర్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి. సో ఆ ఎనర్జీ లెవెల్ పెంచినప్పుడు మనం పాజిటివ్ క్వాలిటీస్ పెంచుకుంటే ఆ మెడిటేషన్ ఎనర్జీ పాజిటివ్కి ఉపయోగపడతాయి. డేంజర్స్ ఆఫ్ మెడిటేషన్ అంటే నెగిటివ్ క్వాలిటీస్ పెరిగాయనుకో, ఇట్ బికమ్స్ డేంజరస్. సో వీళ్ళు బేసిక్గా లవ్, ట్రస్ట్, అంటే రెస్పాన్సిబిలిటీ, దీని మీద అంతా క్లాసులు ఉండేవి. ఓకే, ఎస్ఎస్వైలో. ఓకే, దాని తర్వాత మెడిటేషన్ చేయడానికి నేర్పించారు. రైట్. ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్ అండర్గోయింగ్ దీస్ క్లాసెస్, ఇది మళ్ళా ఫస్ట్ లవ్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి, కంపాషన్ అంటే ఏంటి, కైండ్నెస్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. దీంతో పాటు మెడిటేషన్ నేర్పే మునుపు చెప్పేవాళ్ళు. ఓకే, బేసిక్స్ అన్ని, బేసిక్స్ ఒక 1 వీక్. ఓకే, దాని తర్వాత 7th డే దే టెల్ యూ హౌ టు డూ మెడిటేషన్. ఓకే, అంతవరకు చెప్పరు. రైట్. దెన్ సాత్విక్ ఫుడ్. సాత్విక్ ఫుడ్ వల్ల ఎలా మంచిది, హౌ యువర్ బాడీ కెమిస్ట్రీ చేంజెస్. బాడీ కెమిస్ట్రీ చేంజ్ అయినప్పుడు ఆలోచనలు ఎలా మారుతాయి, ఆలోచనలు మారినప్పుడు నువ్వు ఎంత బాగా అందరితో ఈజీగా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఆహారానికి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం చాలా సంబంధం ఉంది. ఓకే, ఎందుకంటే పిచ్చి పిచ్చి తిండ్లు, పిచ్చి పిచ్చి ఇవి తింటూ ఉంటే ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి. ఎమోషన్స్ అంటే వెన్ వి జనరలీ మెన్షన్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్. ఓకే, పాజిటివ్ ఎమోషన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, బికాస్ దే రిమైన్, దట్ ఈస్ యువర్ నేచర్. ఈ ఫుడ్ గిడ్డు అడ్డమైన ఫుడ్ తింటేనే వి డ్రిఫ్ట్ టువర్డ్స్ నెగిటివ్ ఎమోషన్స్. ఓకే, మంచి ఆహారం, ఆహారం గురించి కూడా ఎస్ఎస్వైలో చెప్తారన్నమాట. చాలా ఎక్కువ స్ట్రెస్ కూడా ఇస్తారు. మీరు ఎస్ఎస్వైలోకి వెళ్ళిన తర్వాత మీ ఆహార అలవాట్లు ఎలాంటి మార్పులు వచ్చాయి? నేను దగ్గర 1 ఇయర్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ చిల్లీస్ వాడిన, పచ్చిమిర్చి పౌడరు, పచ్చిమిర్చి ఏం లేకుండా 1 ఇయర్ తిన్నాను ఎక్స్పెరిమెంటల్. 1 ఇయర్ మిర్చి పౌడర్ కానీ ఏ నథింగ్ టు డు విత్ మిర్చి, అంటే కారంకి సంబంధించినది ముట్టుకోలేదు 1 ఇయర్. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాం, వీళ్ళు చెప్పింది నిజమా కాదా, సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని 1 ఇయర్ తినకుండా ఉన్నాను. మ్యారేజెస్కి వెళ్ళాం కూడా పెరుగన్నం అలాంటిది, స్వీట్స్ అవి తినేసి వచ్చేసాం. మరి కూరలు తినేవాళ్ళు కదా ఇంట్లో? ఇంట్లో నేను చేసుకునే ఉన్నాను కదా, నాకు నచ్చినట్టుగా నేను మిర్చి లేకుండా చేసుకున్నా, కారం లేకుండా చేసుకునేవాళ్ళు. ఓకే, అప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అల్లం అట్లాంటి వాడేవాళ్ళ, అలా అండి పెప్పర్ వాడేవాళ్ళు. ఓకే, కావాలంటే 1 ఇయర్ చూశాక నాలో మార్పులు నేను నోటీస్ చేయలేదు. నేను నోటీస్ చేయడం ఒకటి, ఫ్రెండ్స్ అరే వీడు ఇంత చిన్నదీనికి గట్టిగా అరిచేవాడు, కోపం తెచ్చేవాడు వచ్చేసేది ఎలాగంటే, అప్పుడు నాకు అర్థమైంది
ఎస్ ఈ సాత్విక్ ఫుడ్ తినడం వల్ల ఇవన్నీ తగ్గాయి అనేసి. కారం మానేస్తే మమకారం పెరిగిందా మీకు? అంతే కదా. ఓకే, నువ్వు కూడా మాంచూడు, మమకారం పెరుగుతుందో లేదు. మాందాం లేదు, తగ్గిద్దాం ఫస్ట్, తర్వాత వెళ్ళగా లేదు. ఒకసారి ఒక 2 మంత్స్ అన్న కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ కింద ఎక్స్పెరిమెంట్ మీద తర్వాత తెలుస్తుంది. ఓకే, ఒక కారం మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, అండ్ ఇంకా ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అని పాటించారు అక్కడ? మళ్ళా మనకి కొద్దిగా తిన్న ఎనర్జీ సరిపోతుంది. అన్నం ఏంటి, బికాస్ ఆఫ్ నీడ్ కంటే గ్రీడ్ గురించి ఎక్కువ తింటున్నాం, టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై చేయడం కోసం. ఒక 40 రోజులు కొత్త పెరుగన్నం, ఓకే, అలాంగ్ విత్ సోక్డ్ గ్రౌండ్ నట్స్. 40 రోజులు ఒకే టైంలో తినేవాడిని, 12 o'clock. పెరుగన్నం విత్ సోక్డ్ గ్రౌండ్ నట్స్. సోక్డ్ గ్రౌండ్ నట్ అంటే నీళ్ళలో నానబెట్టిన గ్రౌండ్ నట్స్. గ్రౌండ్ నట్స్ ఒక 40 రోజులు మధ్యాహ్నం షార్ప్ 12 o'clock తినేవాడిని. ఎక్కడ ఉన్నా నా బాక్స్ ఓపెన్ చేసి తినేసి అది ఒక్క పూటే, రోజంతా ఇంకేం తినేవాడిని కాదు. అలా కూడా సర్వైవ్ అవ్వచ్చు. 1 meal a day అని ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది. 24 hours ఒకటేసారి తినాలి అని. ఒకేసారి. అలాగే ఉత్త కొబ్బరి బొండాలు కూడా తాగేసి ఉండిపోవచ్చు. అట్లా ఎన్ని రోజులు ఉన్నారు? అది కూడా 40 రోజులు. 40 డేస్? 40 డేస్. ఓన్లీ కోకోనట్ వాటర్? ఓన్లీ కోకోనట్ వాటర్. నో ఫ్రూట్స్, నథింగ్? నథింగ్. ఓకే. అండ్ వాటర్, నార్మల్ వాటర్ అండ్ కోకోనట్ వాటర్. ఎలా అంటే మీరు బరువు తగ్గిపోయారా లేకపోతే? బరువు తగ్గడం కంటే నార్మల్గా అన్ని పనులు చేసుకోగలుగుతానా లేదా చెక్ చేసుకోవడం. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళ రెగ్యులర్గా? ఆఫీస్ రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఆఫీస్ అయితే తిండి పెట్టేది ఎవరు? ఓకే. ఆఫీస్లో అంటే చాలామంది తిండి తింటేనే ఎనర్జెటిక్గా ఉంటాం, పని చేస్తాం అని అనుకుంటారు. అది చెక్ చేసుకోవడం కోసమే ఎక్స్పెరిమెంట్ చేశాను. హ్యాపీగా రెగ్యులర్గా ఎలా పని చేసుకునేవాడినే అలాగే చేసుకునేవాడిని. ఇంకా యాక్టివ్గా చేసుకునేవాళ్ళ? ఇంకా యాక్టివ్ అని చెప్పలేము, తేలిగ్గా ఉండేది నడక, ఇవన్నీ కూడా బరువుగా ఉండేవి. జనరల్గా మనం ఇంట్లో 1 meal a day కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటే తిరుగుతారు ఇంట్లో వాళ్ళు, పిచ్చాయర్రా నువ్వు 40 డేస్ అన్నం మానేస్తే ఏంటి, రోజు పెరగన్నం ఏంటి అని తిరుగుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్. తిరుగుతారు. మిమ్మల్ని తిట్టారా? తిట్టడం అంటే ఇవన్నీ అనేసి అనేవాళ్ళు, నవ్వేసి ఊరుకునేవాడిని అంతే. ఓకే, పట్టించుకునేవాళ్ళు కాదు? పట్టించుకుంటాను, పట్టించుకోకపోయినా మళ్ళీ అలా అలిగిపోతారు కదా. నవ్వేసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాను, నన్ను వదిలేయచ్చు కదా అనేవాడిని. అదే, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి తెలియాలి కదా టెక్నిక్. నవ్వేస్తే అన్నిటికీ బెస్ట్ టెక్నిక్ ఇచ్చు నవ్వు. మీ వైఫ్ తిరితే నవ్వే వాళ్ళని? అంతే, నవ్వుతే సిగ్గు లేదా నవ్వుతున్నావు మళ్ళీ నవ్వడమే. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.